అందరికీ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలు తీసుకోబోతున్నాం ఐబీపీఎస్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సన్ సెలక్షన్ కింద కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లర్క్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లక్స్ అన్నమాట క్లర్క్ పోస్టులకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు ఇచ్చేయడం జరిగింది రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి కానీ మనకి మొత్తం రెండు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై వ్యాకెన్సీస్ని మనకి ఈ నోటిఫికేషన్ ద్వారా ఐబీపీఎస్ రిలీజ్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మన వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఎటువంటి ముఖ్యమైన డేట్స్ చూసినట్లయితే మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే ఐదు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ఏడు పది రెండు వేల ఇరవై ఒకటి నుండి ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఏడు వరకు మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంటు అవకాశం ఉంది ఇరవై ఏడో తేదీ చివరి తేదీ పెట్టారు ఇంకా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా ఏడవ తేదీ నుండి ఇరవై ఏడో తేదీ మధ్యలో వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో మనకి ఎవరైతే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్కి అప్లై చేసి ఆప్షన్ పెట్టుకుంటారో వాళ్ళకి నవంబర్లో వాళ్ళకి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ ప్రిలిమరీ ఎగ్జామినేషన్కి కాల్ లెటర్ అనేది మనకి నవంబర్ లేదా డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది ప్రిలిమరీ ఎగ్జామినేషన్ డేట్ వచ్చి డిసెంబర్లో మనకి ఎగ్జామ్ కండక్ట్ చేసే అవకాశం ఉంటుంది డేట్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేయలేదు ఫ్రెండ్స్ సో ప్రిలిమరీ ఎగ్జామినేషన్ వచ్చి డిసెంబర్లో పెడతారు అదే విధంగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రిజల్ట్ వచ్చి మనకి డిసెంబర్ లేదా జనవరి ట్వంటీ ట్వంటీలో వచ్చే అవకాశం ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిలిమరీ ఎగ్జామ్స్ క్వాలిఫై అవుతారో ప్రిలిమరీ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకు వచ్చి మెయిన్స్ ఎగ్జామినేషన్కి డౌన్లోడ్ కాల్ లెటర్ అనేది మనకి డిసెంబర్ లేదా జనవరిలో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది సో మెయిన్స్ ఎగ్జామ్ వచ్చి ఫిబ్ జనవరి లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు అంటే డేట్ ఇంకా కన్ఫామ్ చేయలేదు సో మెయిన్స్ ఎగ్జామినేషన్ జనవరి లేదా ఫిబ్రవరిలో కండక్ట్ చేస్తారు అదేవిధంగా మెయిన్స్ కూడా క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులకి ప్రొవిజనల్లీ అలాట్మెంట్ అనేది ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ టూలో ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఐబీపీఎస్ క్లర్క్స్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనమాట కామన్ రిక్రూట్మెంట్ ఏజ్ లిమిట్ తీసుకుంటే మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ ఇయర్స్ పెట్టారు అదేవిధంగా మినిమం వచ్చి ట్వంటీ ఇయర్స్ పెట్టారు అంటే ఇరవై సంవత్సరాల పైన ఉండే విద్యార్థులు ఇరవై సంవత్సరాలు పైబడిన అభ్యర్థులు అదేవిధంగా ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల ఉండేటువంటి అభ్యర్థులందరూ కూడా అర్హులు అనమాట ఏజ్ రిలాక్సేషన్ చూసినట్టయితే మనకి ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకొచ్చి వచ్చి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టారు అదేవిధంగా ఓబీసీ క్యాండిడేట్లకు వచ్చి త్రీ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ పెట్టారు పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చి టెన్ ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది పెట్టడం జరిగింది సో ఏజ్ వచ్చి మినిమం ట్వంటీ ఇయర్స్ పెట్టారు ఫ్రెండ్స్ అదేవిధంగా మ్యాక్సిమమ్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ సో గుర్తుపెట్టుకోండి ఎవరైతే ఇరవై సంవత్సరాల పైబడిన వాళ్ళందరూ అప్లై అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా మ్యాక్సిమం వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపల ఉండే వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు జేజీ ల్యాక్సేషన్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకి త్రీ ఇయర్స్ అనమాట నెక్స్ట్ దీంతో చూసినట్లయితే మనము ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ తీసుకునేది అదే ఎనీ డిగ్రీ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనమాట అంటే మన ఇండియాలో చదివినటువంటి ఏ యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థి అయినా కూడా ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ అనేటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ ఐబీపీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాబ్లం అనమాట ఈ ఏబీబీఎస్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఎలిజిబుల్ అవుతారు సో ఇది ఫ్రెండ్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ తీసుకుంటే ఇది ఫీజ్ స్ట్రక్చర్ చూసినట్టయితే వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ వాళ్ళకి వచ్చి వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఫీజు పెట్టారు అప్లికేషన్ ఫీజు అదేవిధంగా అదర్ క్యాండిడేట్స్ అంటే ఓసీ ఓబీసీ వాళ్ళకి వచ్చి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పెట్టారు ఫ్రెండ్స్ సో ఇది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫీజ్ స్ట్రక్చర్ అనమాట నెక్స్ట్ మనము ఈ ఎగ్జామినేషన్ సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం ఫ్రెండ్స్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ మెయిన్స్ ఎగ్జామినేషన్ అదేవిధంగా నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది ప్రిలినరీ ఎగ్జామినేషన్ కింద చూసినట్లయితే మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వన్ అవర్ వన్ అవర్ మనకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఈ వన్ అవర్లో మనకు దగ్గర దగ్గర హండ్రెడ్ క్వశ్చన్స్ ఇస్తారు మొత్తం హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది ఇంగ్లీష్ లాంగ్వేజ్ థర్టీ క్వశ్చన్స్ ఇస్తారు థర్టీ మార్క్స్ అదేవిధంగా న్యూమికల్బిలి ఎబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటుంది థర్టీ ఫైవ్ మార్క్స్ అనమాట అదే విధంగా రీజనింగ్ అబిలిటీ థర్టీ ఫైవ్ క్వశ్చన్ ఉంటుంది థర్టీ ఫైవ్ మార్క్స్ మొత్తం మనకి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటుంది హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది వన్ అవర్లో మన ఫినిషియల్ ఫ్రెండ్స్ సో నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ అదేవిధంగా జనరల్ ఇంగ్లీష్ వచ్చి ఫార్టీ క్వశ్చన్స్ ఫార్టీ మార్క్స్ రీజనింగ్ ఎబిలిటీ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ వచ్చి ఫిఫ్టీ క్వశ్చన్స్ సిక్స్టీ మార్క్స్ అదే విధంగా క్వాంటిటేటివ్ ఆప్ట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం మనకి వన్ ఎయిటీ క్వశ్చన్స్ ఉంటుంది అదే విధంగా టూ హండ్రెడ్ మార్క్స్ మాక్సిమం మార్క్స్ వచ్చి టూ హండ్రెడ్ ఉంటుంది మనకి మొత్తం చూసినట్టు మెయిన్స్ ఎగ్జామినేషన్ టూ అవర్ ఫార్టీ మినిట్స్ టైమ్ అనేది ఉంటుంది అదే మనకి ఎగ్జామినేషన్ చూసుకుంటే కేవలం వన్ అవర్ టైం మాత్రం ఉంటుంది మెయిన్స్ ఎగ్జామినేషన్ మాత్రమే టూ అవర్ ఫార్టీ మినిట్స్ టైం అనేది ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కానీ మెయిన్స్ ఎగ్జామినేషన్ తర్వాత మళ్ళీ మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసిన అవకాశ అవకాశం ఉంటుంది తర్వాత అలాట్మెంట్ అనేది మనకి ఇస్తారు సో దీంతో మనకి ఐబీబీఎస్ ఐదు వేల ఎనిమిది వందల ముప్పై పోస్టులకు గాను మొత్తం దీంతో మనకి పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ వచ్చి లెవెన్ బ్యాంక్స్ అనేది ఇచ్చారు మనకి మొత్తం లెవెన్ బ్యాంక్స్ ఇచ్చారు అవి వచ్చి బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కెనరా బ్యాంకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదేవిధంగా ఇండియన్ బ్యాంకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ అండ్ యూసీఓ బ్యాంక్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ విధంగా మనకి మొత్తం మనకి లెవెన్ బ్యాంక్స్ అప్డేటెడ్ అప్డేటెడ్ అనమాట లెవెన్ బ్యాంక్స్ మనం ఇక్కడ జరిగి ఇక్కడ ఇవ్వడం జరిగింది దీంతో చూసినట్టయితే ఈ లెవెన్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ఖాళీలు వేకెన్సీస్ క్లర్క్ పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ అన్నీ కూడా దగ్గర దగ్గర ఆల్ ఇండియా తీసుకుంటే మనకి ఐదు వేల ఎనిమిది వందల ముప్పై వేకెన్సీస్ అనేటివి ఖాళీగా ఉన్నాయి సో అదే అనమాట ఈ నోటిఫికేషన్ దానికి సంబంధించి మనము ఇప్పుడు మన సౌత్ ఇండియా రీజియన్లో ఉండేటువంటి ఏపీ తెలంగాణకు సంబంధించి చూసినట్టయితే మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడులో ముఖ్యంగా మనకి తమిళనాడులో వన్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన తమిళనాడులో మనకి వన్ ఫార్టీ సెవెన్ వేకెన్సీస్ అనేది ఇచ్చారు ముఖ్యంగా దాంతో తీసుకునేది మనకి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఎక్కువ వేకెన్సీస్ అనేది ఉన్నాయి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెక్స్ట్ మనము తెలంగాణలో చూసినట్టయితే టూ నాట్ ఫైవ్ వేకెన్సీస్ ఇచ్చారు దీంతో కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి రెండు వందల ఐదు వేకెన్సీస్ ఇచ్చారు ఫ్రెండ్స్ మన తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో తీసుకున్నట్టయితే నెక్స్ట్ అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ కింద రెండు వందల నలభై ఎనిమిది వేకెన్సీస్ ఇచ్చారు నా మనకు తెలిసి సౌత్ ఇండియాలో మనకి ఏపీనే ఎక్కువ అనమాట ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి వేకెన్సీస్ అది కూడా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టూ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ ఇచ్చారు చాలా రోజుల వరకు చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నటువంటి విద్యార్థులకు ముఖ్యమైనటువంటి అవకాశం ఇది సో భారీ వేకెన్సీస్ అనమాట సో ప్రతి ఒక్కరికి అప్లై ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్లో వచ్చేటువంటి ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్తో పాటు ఇంకా జాబ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ టు ఆల్ ఫ్రెండ్స్